హలో హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ లోకల్ బాయ్ అని గంగపుత్రుని. ఏంటి, సీలో ఉన్నవాడు అంటే సీలో ఉండేవాడు బయట తిరుగుతున్నాడు అని చూస్తున్నారా? దీనికి ఒక రీజన్ ఉంది. అంటే సీలో నుంచి వచ్చా కదా, ఒక మీ అందరికి ఒకటి చూపిద్దామని, బట్ నేను ఒకటి తీసుకుంటున్నా, అది మీతో షేర్ చేసుకోవాలని సీలో నుంచి వచ్చి. సో ఒక షాపింగ్ చేస్తున్నా. ఆ షాపింగ్ అంటే ఏం లేదు, నీకే చూపిస్తా. స్టార్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎక్కడికి వెళ్ళారు సరే? ఇది రూల్స్ బాగా పాటించండి. బట్ ఇప్పుడు నేను మాస్క్ వేసుకోవాలి, కానీ చూపించాలి కదా ఫేస్ అది. బట్ వాళ్ళంటే సెక్యూర్ గా ఉన్నారు. యా, వచ్చాం ఇప్పుడు మన సామ్రాజ్యంలోకి వచ్చాము. చూద్దాం, ఈ పాటకి మీకు అర్థమైపోయి ఉంటుంది. బట్ నాని ఈ షోరూంలోకి వచ్చి సో ఏ వెహికల్ తీసుకుంటున్నాడని మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉండేది, నేను చెప్పని అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కవర్ అవుతుంది కదా, చూస్తున్నా కదా. చూద్దాం రండి, ఏ బైక్లు ఏంది ఉన్నది. చూడండి, ఇవి రాయల్ యూనిఫీల్డ్, ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. బట్ నా బైక్ ఎక్కడ ఉందని నాకు తెలియనిది వెతకాలి ఇప్పుడు. సో ఎదుగుదాం, ఎక్కడ ఉంది? ఇదా, ఇది కాదు. సో ఇదా, ఇది కూడా కాదనుకుంటా. బట్ అటు చూద్దాం, అటువైపు ఉందేమో. వెతుకుతాం ఎక్కడుందో. దొరికిపోయిందండి మొత్తానికి ఎక్కడుందో. సో ఇక్కడ ఉంది, చూద్దాం. ఏ కలర్ తీసుకుంటున్నా సస్పెన్స్ ఉంది కదా, నాకు అలా ఉంది. ఎందుకంటే నాకు తెలిసి నేను ఏ కలర్ తీసుకుంటాను, బట్ మీకు చూపించాలి కదా ఏ కలర్ తీసుకోవాలనేది. చూద్దామా, షార్టా, రెడీగా ఉన్నారు మీరు? చూడండి, ఓకే ఓపెన్ చేసేస్తున్నా, రెడీగా ఉండండి, గెట్ రెడీ. చూసారు కదా నా బేబీ ఎలా ఉంది, నచ్చిందా? సో దీనికోసం నేను సీలో ఉన్నవాడిని బయటకు వచ్చి అర్జెంట్గా సో ఒక బైక్ కొనాలి. షోరూంలో మొత్తం తిరిగి ఆఖరికి మై డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. సో నాకు ఎప్పటి నుంచో కోరిక రాయల్ యూనిఫీల్డ్ తీసుకోవాలి. బట్ మీకు తెలుసు కదా, విలన్ అంటుంటారు కదా, సో విలన్ కామాత్రం ఉండాలి కదా. సో అందుకే రాయల్ యూనిఫీల్డ్ తీసుకొని. మీకు నచ్చిందా? నచ్చింది కదా మీకైతే. క్రోమ్ ఇది, మొత్తం అంతా స్టీల్, ఓల్డ్ లుక్, ఇది సూపర్గా ఉంటుంది ఈ బైక్ అయితే. సో ఎలాంటి వాళ్ళకైనా సరే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ బైక్ అయితే. చూడండి కింద కామెంట్లు పెట్టండి ప్రతిది కూడా. సో మీకు నచ్చిందా లేదా అనేది డెఫినెట్గా నచ్చే ఉంటుంది, నచ్చకంటే ఎవరికి ఉండదులే. ఎందుకంటే రాయల్ యూనిఫీల్డ్ కదా, అసలు దీని మీద కూర్చొని తోలితే ఆ కిక్కే వేరు, ఒక గుర్రం మీద వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంది మనకి, తెలుసు కదా. ఓకే ఇప్పుడు కీ ఇస్తారు మనకి, చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రాయల్ యూనిఫీల్డ్ అనే బుల్లెట్కి సంబంధించిన కాస్ట్యూమ్స్, హెల్మెట్స్ అన్నీ, ఈ గ్లౌజ్, ఆ టీషర్ట్ చూడండి, అన్నీ ఇక్కడ ఉన్నాయి. బట్ నాకైతే అంత షాపింగ్ చేయాలని ఉంది, కానీ అంత బడ్జెట్ అయితే లేదు. ఈ బైక్ కొనడానికి చాలా ఇంట్లో వాళ్ళని కన్వీ చేసి ఇవి అవి చేసి చాలా కష్టపడ్డాను. బట్ అంత బడ్జెట్ లేదు, బట్ డబ్బులు సంపాదించుకుంటూ మళ్ళీ కూడా సో ఈ రాయల్ యూనిఫీల్డ్కి ఏవైతే కావాలో అవన్నీ కొనుక్కోవడానికి ట్రై చేస్తుంటాను. చూడండి ఇవి ఎంత, ఈ షర్ట్లు చూడండి, ఓకే హెల్మెట్,
ఇందులో హెల్మెట్ తీసుకొని నాకు అర్థం కావట్లేదు అన్నీ తీసుకొని నాకైతే ఇక అన్న ఒకసారి ఇవి గ్లౌజులు చూడండి ఇవి మనకి ఏం కావాలి బెల్ట్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించినవి ఇన్ని ఉన్నాయి ఇన్ని కాస్ట్యూమ్స్ ఉన్నాయి మనకి చాలా 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 బాగుంది నాకైతే బట్ మన బైక్ దగ్గరికి వెళ్దాం అది సో దాది అది ఏమంటుందో మనం చూద్దాం ఎక్సలేటర్ ఓకే చాలా హ్యాపీగా ఉంది నాకైతే యాక్చువల్గా ఎక్కువ హ్యాపీ ఏంటంటే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను సో అది నాకు ఇంకా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీరు చాలామంది చూస్తారు కింద కామెంట్లు పెట్టండి అసలు ఏంది అంటే ఎలా నాని ఇది అంటే మీరు ఏ కామెంట్ పెట్టినా సరే యాక్సెప్ట్ చేస్తాను నేను ఓకే థ్యాంక్స్ అన్న సో అన్న నాకు మనస్ఫూర్తిగా కీ ఇస్తున్నాడు హ్యాపీగా తీసుకోవచ్చు కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న సార్ కీ తిప్పుతా కీ పడుతుందో చూస్తాను నేను పెద్ద కీ అయిపోయింది చిన్న కీ ఇస్తారు ఇప్పటికైతే ఇలా అయింది సో ఇప్పుడైతే ఇంటికి తీసుకుపోతా ఇంకా అమ్మ ఎలా ఫీల్ అవుతుందో అవధిగా చూడాలి నేను అమ్మతో పూజ చేయించుకొని అమ్మని అటు ఇటు ఒక రెండు రౌండ్లు వేసి అమ్మతో ఎలా ఉంటుంది చూద్దాం అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అలాగే నా మా నాన్న మా ఫ్రెండ్స్ ఎవరికి ఇంకా సస్పెన్స్ అంతనా ఎందుకంటే నాకు నానే సస్పెన్స్లో ఉంది ఇప్పుడు ఇక్కడ ఓకే సో ఇప్పుడైతే షోరూమ్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చి సార్ ఇంటికి వచ్చి మా అమ్మగారికి అబ్బు చెప్పి సార్ పూజ చేసుకుంటుంది చూద్దాం అలా పూజ చేస్తుంది అనేది ఇంకా చాలా నాకు చాలా హ్యాపీగా ఉంది నా డ్రీమ్ యాక్చువల్గా ఇది నాకు బైక్ బైక్ అంటే నాకు చాలా 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 ఇష్టం నాకు చాలా కష్టపడి ఇష్టపడి కొనుక్కున్న రాయల్ ఎన్ఫీల్డ్ సో మీకు నచ్చింది అనుకుంటా చూద్దాం అమ్మ ఎలా పూజ చేస్తుంది అనేది టెస్ట్ చేద్దాం అమ్మ క్యామ్కి ఒకసారి క్లోజ్ చెప్పి సరే స్టార్ట్ చేసుకో ఫన్ ఇక్కడ పెట్టి అక్కడ పెట్టేస్తుంది ఇక్కడ పెట్టలేదు ఎందుకంటే కుంకుమ కింద పడగలుగుతాను ఇక్కడ వాటర్ పెట్టి వాటర్ ఉందా ఇక్కడ పెట్టు సో మీకు అయితే నచ్చింది అనుకుంటాను కొంచెం చాలా ఇష్టంతో కొనుక్కున్నాను కదా ఇంకా మా నాన్నగారు రాలేదు మా నాన్నగారు ఇంకా హార్బర్లో వర్క్ చేస్తున్నాడు చెప్పాను కాల్ చేసి రా నాన్న ఇలా ముందంటే అమ్మతో చేయించే పర్లేదు ఎవరైతే ఏంది నేను వస్తాను కదా మళ్ళీ చేస్తాను అని చెప్పాను నాన్న అయితే సో ఫ్రెండ్స్ ఏంటి మీకు నచ్చిందా బైక్ అయితే ఎలా ఉంది సడన్గా నేను అంటే నేను కూడా ఇప్పటివరకు సీలో ఉండేవాడిని బయటకు వచ్చి సో అంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఏంటమ్మా సో పండగలు గట్రా ఉన్నాయి కదా మధ్యలో సో అమ్మ అందుకనే ఇలా బైక్ కొనడం జరిగింది సడన్గా సర్ప్రైజ్ అమ్మకు కూడా తెలియదు కానీ కొనిస్తాను ఏదో కొనాలనుకున్నాను కొనిస్తాను ఎలా ఉంది నచ్చిందా సో మీరు నాకు మెసేజ్ ఇవ్వండి ఎందుకంటే నేను స్లోగానే వెళ్తానులే చెప్పడం మర్చిపోయినా అది అయితే సో మేల్ అది ఫీమేల్ కాదు అది దానికొని ఏముంది అది మా అమ్మతో పెట్టేస్తే మా అమ్మ అడుగుతా ఏమేమి పెట్టలేని చెప్తుంది మా అమ్మ సో ఏమేమైనా ఇంకా పెట్టలేదు చేద్దాం సో ఇది ఇది రాయల్ ఎన్ఫీల్డ్ 350 cc ఇది అయితే మా అమ్మ ఎన్ని పువ్వులు పెట్టిందో చూడండి పెళ్లి కూతురులాగా ముస్తాబ్ చేస్తుంది ఇది అయితే సో కలర్ అయితే ఎలాగుంది కలరు నాకైతే ఇష్టమైన కలర్ ఇదైతే మీకైతే నచ్చిందా కలరు సో నచ్చితే కామెంట్లు చేయండి కింద నచ్చిందో లేదో అనేది కామెంట్ చేయండి కింద
కలర్ ఓకే లేదా అని. బట్ నాకైతే ఫేవరెట్ కలర్ ఇది, అంటే ఓల్డ్ మోడల్ కలర్ ఇది వచ్చి. అయిపోయిందమ్మా కొట్టు, కొబ్బరికాయ కొట్టు, ఇల్లు తెచ్చు ఆర్తికి. అక్క నడుకు ఉందేమో పూజ అయితే అయిపోయింది ఇదో లైట్గా. సో ఎలాగుంది నచ్చిందా మీకు అయితే ఫ్రెండ్స్? చూద్దాం ఇంకా 350 సిసి. సో నేనైతే షోరూంలో నాకు చాలామంది హెల్ప్ చేశారు, గుర్తుపట్టారు యాక్చువల్గా షోరూంలోనైతే. సో వెహికల్ తీసుకోవడానికి వెళ్తేప్పుడు అన్న మీ వీడియోలు చాలా బాగుంటాయి అన్న, మంచిగా చేస్తున్నావు యూట్యూబ్లో అని. సో థ్యాంక్స్, ఎందుకంటే మీకోసం చాలా ట్రై చేస్తున్నాను. పెట్టిన ప్రతి వీడియో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇది మామూలుగా మీకు చూపించడానికే చేస్తున్నా, ఇంకా మీకు నచ్చిన వీడియోలు ఉన్నాయి అవి తర్వాత పెడుతుంది. బట్ ఇది మీకోసం చేస్తున్నా వీడియో అయితే. సో దీని కాస్ట్ వచ్చి, ఇది దీని బ్రాండ్ వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ 350 సిసి క్లాసిక్ క్రోమ్. ఇది నా ఫేవరెట్ బైక్. ఇది దీనికోసం ఎంత చెప్పినా సరే చాలా తక్కువ. దీని కాస్ట్ వచ్చి 231,000 అయింది ఆన్ రోడ్ మొత్తం అంతా. సో డబ్బులు ఎక్కువే కదా, ఫేవరెట్ బైక్ మా, ఏం చేస్తాం తీసుకోవాలి, నాకు నచ్చింది కదా, మళ్ళీ మళ్ళీ కొనలేం కదా ఏదైనా సరే. అలాగే చూడు మా అమ్మ మా పెద్దమ్మ బాగా పూజ చేస్తున్నారు జాగ్రత్తగానే. సో చూద్దాం మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను రోజు. బైక్ నచ్చింది అనుకుంటా మీకు కూడా. సో నచ్చితే కింద కామెంట్లు చేయండి, ఏదైనా సరే మంచిగానా చెడ్డగైనా సరే నో ప్రాబ్లం, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. సో చెప్పడం మర్చిపోయాను, మీరు నా వీడియో బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంకా మీకు టఫ్ ఛాలెంజ్లుగా ఉంటే చెప్పండి, డెఫినెట్గా చేస్తాను నేను డేర్ ఏవైనా సరే. డేర్ వీడియోలు చేయడానికి నేను రెడీగా ఉన్నాను నేనైతే. బట్ ఎందుకంటే లాస్ట్ వీడియో బాగా మంచిగా రెస్పాన్స్ వస్తుంది నాకు, మంచిగా పాపం ఎవరో నాకు టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ చేస్తానని మీరు చాలా ఫీల్ అవుతున్నారు. మీరు అయితే నాకైతే అదేం లేదు, లైఫ్లో రిస్క్ లేకపోతే రసుకుతే రస్క వేస్ట్ ఏదో ఉంటుంది కదా డైలాగ్, అది గుర్తొస్తుంది నాకైతే. సో మంచిగా నేను చేస్తూనే ఉంటాను, నాకైతే డేర్ వీడియోలో చేస్తాను నేను. మీరు టాస్క్ ఇవ్వండి పర్లేదు, నేనైతే నేనేం భయపడట్లేదు, మీరు కూడా భయపడద్దు నాకు అలవాటే. బట్ రిస్క్ ఉంటే కదా లైఫ్లో రస్క ఏదో అంటారు కదా. ఓకే ఇప్పుడు పూజ అయిపోయింది, అమ్మని ఎక్కించుకొని ఒక రౌండ్ వేద్దాం, చూద్దాం ఏందని. అమ్మ బండికి, మన బండికి ఏం పేరు పెడదాం మనం? రౌడీ పెట్టు. రౌడీ పెట్టాలా? మన నేను వెళ్ళను, రౌడీ అయితే పర్లేదా? పర్వాలేదు, యాక్సెప్ట్ చేస్తారు అందరూ? చేస్తాను. ఓకే నువ్వు పెట్టే కదా. ఓకే అది బండి కాదు, ఈ రోజు నుంచి బైక్ కాదు, సో అది రౌడీ. అది మా అమ్మకి చిన్న కొడుకు లాంటిది, అది ఒక చిన్న కొడుకు లాంటిది అమ్మా, చిన్న కొడుకు బాగా చూసుకుంటా మరి రోజు దాన్ని కూడా స్నానం చేపిస్తాం మరి వాటర్ చూసి అయితే. పూజ అయితే అయిపోయింది, సరే అమ్మని ఎక్కించుకొని ఒక రౌండ్ వేసి వద్దాం మనం. అలా రౌండ్ వేసుకుని వచ్చి ఓకే జస్ట్ లాగా వెళ్ళి ఇలా తీసుకొచ్చి జస్ట్ లాగా వెళ్ళి ఒక రౌండ్ వేసుకుని వస్తాను. అమ్మని ఎక్కించుకోవాలి కదా మరి. అమ్మ అవి తీసే, ఏం తిన్ను పువ్వులు ఇట్టు, ఇది ఆడపిల్ల లేదా మగ పిల్ల? అక్క ఏం దక్క ఇది? సరే నువ్వు పెట్టు అన్న, ఇలాగ వచ్చి ఇలా కూర్చి కవర్ ఇక్కడ పెట్టు, అది పళ్ళు కింద పెట్టు, ఇలా ఆన్ చేయి, ఇటు తిప్పు ఆన్ చేసావా? ఓకే స్టార్ట్ చేయి, నువ్వే స్టార్ట్ చేయి, చెప్తాను. ఏది స్టార్ట్ చేయి ఇచ్చేస్తాను అన్న, స్టార్ట్ చేయి ఇచ్చేస్తాను నువ్వు కూర్చొని. ఏది ఒకసారి సైడ్ లెస్ చక్కెర కింద పెట్టామ్మ, రెండు నిమ్మకాయలు ఈ చక్రం కింద ఆ చక్రం కింద పెట్టి పెట్టి దీని ముందున
పర్లేదు. ఎన్ని పువ్వులు పెట్టింది, పడిపోతాయి ఇవి. ఇల్లరా స్టార్ట్ చేయబండి. ఈ స్విచ్ ఇది నొక్కు, కింద నొక్కు, ఇది కింద నొక్కు, ఇది నొక్కు. వదిలే వదిలే వదిలే, బండి మీద కూర్చో. రివర్స్ రా, కూర్చో బండి. పర్లేదు కూర్చో, గ్రౌండ్ వేసి వద్దాం. పర్లేదురా, మా అవేం అవసరం లేదు. కూర్చుని నువ్వు కూర్చుంటే నాకు అవే దీవెనలు. నాకు పూలు పడిపోతాయమ్మా, పర్లేదా? ఫౌండేషన్ వచ్చేద్దాం అలాగ. హ్యాపీయా? ఎలా చేయించాను పూజ నీతోటి? హ్యాపీ అమ్మా. సరే వెళ్ళి పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా మనం వందే కొట్టిస్తాం. సో అందరూ అనుకోవచ్చు, అంటే సీలోకి వెళ్ళి కష్టపడిన పడి నీకు ఎందుకు ఇంత కాస్ట్లీ బైక్ డబ్బులు ఏవో దాచుకోవచ్చు కదా అని కింద మీరు కామెంట్లు పెట్టచ్చు. సో అలా అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది, అంటే నేను నాకు కొంచెం కొన్ని ఆశలు ఉంటాయి కదా. వెళ్తుంటారు చాలా మంది బైక్ల మీద వెళ్తుంటారు, అర్రా ఈ బైక్ ఉంటే నా కాడ ఎంత బాగున్నా అని. సో ఆ ఫీలింగ్ మాకు కూడా వస్తాయి కదా, నేను కూడా మనిషినే కదా. సో అందుకనే కష్టపడి కొనుక్కున్న తప్ప ఇంకా వేరే ఫీలింగ్ లేదు, నాకు ఆశలు అనేది ఉంటుంది కదా. మీరు తప్పకేమనుకోవద్దు, అది అందుకే నాకు ఆశ, నా డ్రీమ్ ఇది యాక్చువల్గా. ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కోవాలి, ఎలాగైనా ఏదో మా తమ్ముడిని వేసుకుని ఇలాగా అదే ఇలాగా అంటే ఏం లేదు, ఇలాగ కుర్రలం కదా మేము, మాకు కొన్ని ఆశలు ఉంటాయి కదా. సో మీరు అర్థం చేసుకోండి, అంతేగాని మేమేదో లగ్జరీగా ఖర్చు పెట్టే ఆ పర్సన్స్ అయితే కాదు మేము. మేము కష్టపడి ఏదైనా కష్టపడి ఆ డబ్బుల్ని కొంచెం వినియోగించుకొని ఇలా చేసుకునే ఇలా అంటే ఇది తప్పేం కాదు కదా. సో అమ్మా నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అంటే కాస్ట్లీ బైక్ నీకు ఎందుకని అని ఎవరు అంటారు. ఎందుకంటే మేము కష్టపడుతున్నాం, అది కష్టపడి ఆ డబ్బుల్ని దాచుకుని ఇలా చేస్తున్నాం, అంటే మాకు కొన్ని ఆశలు ఉంటాయి కదా మాకు కూడా. మీరైతే తప్పకేం అనుకోవద్దు. సో మీ ఎవరైనా హర్ట్ చేస్తుంటే సారీ, బట్ కింద కామెంట్ చేయండి ఏంది అనేది. జై హింద్.